మార్కు వార్త ఒకటవ అధ్యాయము వచనములు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది వరకు పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంధ్రేల ఇంటికి పోయెను అప్పుడు సీమోను వార్త జ్వరముతో మంచము పట్టియుండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగాను సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి అప్పుడు అనేక వ్యాధులు చే బాధపడుచున్న వారందరినీ ఏసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను తనను ఎరిగి ఉండిట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు ఆయన వేకో జామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించను సీమోను అతని సహచరులు ప్రభువును వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెతుకుచున్నారు అని చెప్పిరి మనము పరిసర గ్రామములకు పోదుము రెండు అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలేను ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి అని ఆయన వారితో చెప్పాను ఆయన ప్రార్థనా మందిరములలో స్వాత్న ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలే సిమన్నంతటా పర్యటించను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా పునీత పౌలు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు తొమ్మిది వచనాల్లో యేసుక్రీస్తు వినయము గురించి ఆయన మహిమల గురించి చక్కగా తెలియచేస్తున్నాడు అవి ఏమనగా ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవుని సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడా వేలాడలేదు ఇది గ్రహించవలసిన విషయము కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృడిగా జన్మించను ఆయన అన్ని విషయములు మానవ మాతృడిగా ఉండి అంతకంటే వినయమగలవాడే ఉండి మరణం వరకును సెలవుపై మరణం వరకును విధేయడాయను అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను ఈ వినయము గురించి ఈ మహిమను గురించి ఈనాటి మొదటి పట్నంలో హేబ్రిలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి వచనములలో మనం చదువుచున్నాము తనను విశ్వసించు వారందరి రక్షణ కోసం వారి ఉత్నము కోసమే యేసుక్రీస్తు అట్లు చేశను రాజ్యమును కూలద్రోసి దేవుని రాజ్యంలో స్థాపించుటకై ఆయన ప్రపంచమును అవతరించెను అని సైతానుకు కూడా తెలుసు కాబట్టి అవి ఆయనను చూచి బిగ్గరగా అరచెను యేసుక్రీస్తు బోధన ఆలకించిన శిష్యులు అనేక మంది ప్రజలు కూడా బోధకు ఆశ్చర్యపడి ఈయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాడే బోధించను అని ఆయనను మెచ్చుకునేది అందుకే అపోస్తుల చర్యలు నాలుగోదయం పన్నెండవ వాక్యం పలుకుతుంది ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లభింపదు అని ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇయ్యబడలేదు అని వారికి సమాధానమిచ్చను అందువలన యేసుక్రీస్తు అను ఘనమైన నామము దగ్గరకు వచ్చి ఆయన ద్వారా రక్షణ పొందమని మనందరినీ ఈనాటి పట్టణాలు ఆహ్వానిస్తున్నాయి దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక ఆ మేన్